हेलो अंडी अंदर की हाई वेलकम टू एमडी टीवी वेज फूड चैनल मैं चैनल करवेपाकु कारम पोड़ी चेयबोतुन्नामु चाला टेस्टीगा उंटुंदी वेड़वेड़ अन्नंलो चाला बागुंटुंदी तप्पकुंडा ओकसारी ट्राई चेयंडी मीकु एला वच्चिंदो मा कामेंट चेसि चेप्पंडी अलागे फस्ट टाइम गनुक मा वीडियो चूसिनट्टयिते मा चैनल सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेर चेयंडी कामेंट कूडा चेयंडी ओके इप्पुडु प्रासेस चूसेद्दाम दानिकि मुंदुगा एमेम कावालो रेसिपीकि नेनु चूपिस्तानु रेंडु कप्पुलु కరివేపాకు కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోండి కొంచెం ఆకులు చిన్నగా ఉన్నాయి గానీ ఇది ముదిరిందే అంటే థిక్ గ్రీన్ కలర్ లో ఉండాలి ఓకేనా ఏతే 2 కప్పులు పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి పొట్టు తీయాల్సిన అవసరం లేదు పాయలకి అలాగే కొంచెం కారంగా ఉన్న మిర్చి అయితే 1.5 కప్పు సరిపోతుంది కారంగా లేదు అనుకుంటే కరివేపాకు లాగా సేమ్ 2 కప్స్ తీసుకోవచ్చు అంటే మనం తినే కారాన్ని బట్టి పిల్లలు కూడా పెట్టొచ్చు నెయ్యి వేసేసి ओके तिंटे कारम अलागे ऐड चेसुकोंडि मिर्ची इवन्नमाट मेन आ तर्वात कोंचेम धनियालु शनगपप्पु मिनपप्पु मेंतुलु अलागे जीलकर्र इवि कावाल्सिनवि इप्पुडु प्रासेस चूपिस्तानु मीकु चूसेद्दाम एला चेसुकोवालो मुंदुगा ओक पैन पेट्टेसुकोनि स्टव् आन् चेसुकुन्नाम पैन कोंचेम हीट अयिन तर्वात ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం మనకి ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ ఏమ అవసరం ఉండదండి కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మీకు కొంచెం పచ్చిగా ఉంటే కరివేపాకు టైం లేనప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నదే చేశారు అనుకోండి బాగా డ్రైగా లేకుండా ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఉంటుంది బయట ఉంటే కొంచెం బూజు వచ్చేస్తది ఫంగస్ లాగా చూసుకోండి ఇంకా అందుకనేసి కడిగి ఆరబెట్టేసి నీటిగా కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఒక 1/2 అవర్ తడి మొత్తం పీల్ చేస్తదన్నమాట ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం ఎండుమిర్చి మరీ బ్లాక్ గా అవ్వదు కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది స్మెల్ వస్తుంది కదా కొంచెం ఘాటు అలాగైతే సరిపోతుంది మిర్చి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసినా తొందరగా బ్లాక్ గా అయిపోతాయి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే లైట్ హీట్ అవ్వగానే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్ లోకి తీసేసుకుందాం మనకి ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్ లోకి ఎత్తి తీసేసుకుందాం మరి ఇంకెక్కువ బాగా వేయంపం అనుకోండి ఆయిల్ లో మాడిపోతాయి తుంపి వేస్తే మనకి అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్నమాట మీరు చూసారు కదా గింజలు ఉన్న నో ప్రాబ్లం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని పప్పులన్నీ ఫ్రై చేసుకుందాం సేమ్ మనకి ఇప్పుడు ఇదే బాండిలో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం అలాగే ఒక 2 స్పూన్లు పచ్చి శనగపప్పు దీంట్లోనే మినపప్పు కూడా యాడ్ చేస్తాను ఇది కూడా 2 స్పూన్లు వేసుకుంటాను అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 చిటికెలు అంతే సరిపోతుంది 10 వరకు ఉంటాయి సరిపోతుంది ధనియాలు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర లేదు మర్చిపోయాను వేయడం ఈ పప్పులు పచ్చి వాసన పోయి మంచి సారీ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇంకేం ఆయిల్ వేయొద్దు మనకి పప్పులు వేగిపోయా అంటే మంచి వాసన వస్తుంది అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇలా పప్పులు వేగిన తర్వాత లాస్ట్ లో మనం ప్లేట్ లో తీసుకుంటాం అనగా కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం धनियाल मात्रं कंपलसरी वेसुकोंडि चूसारु कदा पप्पुलु कूडा फ्राई अयिपोयिंदि मंचि स्मेल वस्तुंदि जिलकर कूडा फ्राई अयिपोयिंदि इप्पुडु वीटि कूडा मनं प्लेट लो तीसेसुकुंदां Thank you.
ప్లేట్ లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే బండిలో ఇంకొక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ మనకి కారపొడి రెడీ అయిపోయినట్టే. సిమ్ లో పెట్టేసి ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఘాటొస్తుంది, చూసారు కదా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇలా మనకి సౌండ్ రావాలన్నమాట, ఆయిల్లో మొత్తం బాగా ఫ్రై అయిపోయి డ్రైగా అయిపోవాలి. ఆయిల్ మొత్తం పీల్ చేసి ఇలా అవ్వాలన్నమాట. ఇంకా ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకు ప్లేట్లో తీసేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. వేడి చేసేస్తే మనకి ఇంకా పొడంతా మెత్తగా అయిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది కాబట్టి కాసేపు చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఓకే, చూసారు కదా 10 మినిట్స్ అయిపోయింది. మనం ఇప్పుడు మొత్తం చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం, అలాగే ఎండుమిర్చి కూడా. ఫస్ట్ కొంచెం మనకి పొడిలాగా అవడానికి టైం పట్టుద్ది కాబట్టి వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి ఒక్కసారి గ్రైండర్లో వేసి 1 నిమిషం పాటు ఇలా మిక్సీ ఆన్ చేసామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. మిర్చి గింజలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసాను నేను, అలాగే ఇంతకుముందు పప్పులు వేయించేటప్పుడు ఇంగు వేయడం మర్చిపోయాను. దీంట్లో ఇప్పుడు ఇంగు కూడా యాడ్ చేద్దాం. కొంచెం స్మెల్ బాగుంటుంది, డైజెషన్ కూడా అవుతుంది. అందుకోసం అనేసి ఎవరైనా పడని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా 1 నిమిషం మనం మిక్సీలో వేసేస్తే కొంచెం పలుపులుగా అవుతుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా, ఇంకా దీన్ని పోపు ఏం వేయాల్సిన అవసరం లేదు. తడి తగలకుండా ఏదన్నా గాజు సీసాల్లో కానీ 8-8 కంటైనర్ బాక్స్లో కానీ వేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది, ఈజీ కాబట్టి మనం 1 మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి. కరివేపాకు వేసినాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా మనకి కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టేస్ట్ సరిపోతే మీరు మధ్యలో మిక్స్ చేసుకునేటప్పుడు, మిక్సీలో వేసేటప్పుడు కొంచెం మనకి ఇది కరివేపాకు అలాగే ఎండుమిర్చి కొంచెం మెదిగిన తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు, లేదంటే మెత్తటి ఉప్పే కాబట్టి మనం యూజ్ చేసింది. తర్వాతైనా కొంచెం వేసేసి మనకి ఎంత కావాలో అంత చేతులతో కొంచెం లేదంటే స్పూన్తో కానీ మిక్స్ చేస్తే మిక్స్ అయిపోతుంది ఈజీగా.
మనం తీసుకున్న క్వాంటిటీకి నేను వేసిన కరెక్ట్ గా సరిపోతుంది 2 స్పూన్లు గలుడు పేసే వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే అది కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది మొత్తానికైతే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది బౌల్లో కూడా తీసేసుకున్నాము ఓకేనా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చూసారు కదా రైస్ కూడా పెట్టేశాను దీంట్లో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కారపొడి యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కారపొడి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి తినని వాళ్ళైతే కొంచెం ఆయిల్ హీట్ చేసి వేసుకోవచ్చు చూసారు కదా దీవెన్ టేస్ట్ చేసావా అతకి ఇదేం కూర అతకి ఇదేం కూర ఏం కూర